నిన్నటితో నాలుగు పంచాయతీ ఎన్నికల పోలింగ్ నమోదైంది. అలాగే అభ్యర్థులు కూడా గెలుపొందారు. చూసుకున్నట్టయితే వైసీపీ సత్తా చాటినట్లు తెలుస్తుంది. నాలుగు పంచాయతీ విడతల్లో కూడా వైసీపీ దాదాపు 80% పోలింగ్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అలాగే జనసేన కొంతమేర వరకు గెలుపొందినట్లు తెలుస్తుంది. అయితే నాలుగో విడతలో దాదాపు 80% పైగా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 13,093 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో దాదాపు 82% పోలింగ్ నమోదైంది. అయితే నాలుగో విడతలో నోటిఫికేషన్ జారీ అయిన పంచాయతీలు చూసుకున్నట్లయితే 3,299 కాగా, నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన పంచాయతీలు 2,743గా ఉన్నాయి. ఇక నాలుగో విడతలో ఏకగ్రీవ అయిన సర్పంచ్ స్థానాలు వచ్చి 554. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాశం డిస్టిక్ నుంచి టీవీరావు అందిస్తారు. టీవీరావు చెప్పండి, మరి ప్రకాశం డిస్టిక్ లో వైసీపీ ఘన విజయం సాధించిందా? అయితే వైసీపీ ఎంత మేర పోలింగ్ నమోదు చేసింది? అలాగే టీడీపీ జనసేనలు కూడా ఎంత మేర పోలింగ్ నమోదు చేశాయి? టీవీరావు హలో. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నాలుగు విడతల పోలింగ్ దాదాపుగా 20 రోజుల పాటు కొనసాగినటువంటి ఎన్నికల ప్రక్రియలో మొత్తం 20 రోజుల పాటు ఉద్రిక్తంగా సాగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అయితే ప్రశాంతంగానే ముగిసినా కూడా ఇందులో రాజకీయ పార్టీల హవా మాత్రం ఎవరి బలాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థమైంది. ప్రధానంగా వైసీపీ హవా అయితే కొట్టొచ్చినట్టు ఇక్కడ మనకు కనిపించింది. మరోవైపు టీడీపీ మాత్రం అంతత మాత్రంగానే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. అలాగే చిన్న చిన్న పార్టీలు అయినటువంటి జనసేన, ప్రస్తుతానికి బీజేపీ కూడా తమదైన శైలిలో ముందుకు తెరపై కనిపించేందుకు ప్రయత్నం చేశాయి. అయినా కానీ వాటికి ఎప్పటిలాగానే అనుకున్న రీతిలోనే తమకున్నటువంటి బలం ఏ పాటితో స్పష్టంగా తేలిపోయింది. ఇటువైపు వామపక్షాలు అయితే కనుక అతను ఎక్కడ కూడా కనీసం ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల పోటీ చేసినా కూడా అది నామమాత్రం పోటీగానే భావించాల్సి వచ్చింది. మొత్తం మీద చూస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ రాజకీయ పార్టీలు ఇలా ఉంటే కనుక ఎన్నికలు జరిగిన ప్రక్రియ మాత్రం అంతంత మాత్రంగానే. మరి అయితే చెదురుమదురు ఘటనలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ నాలుగు పోలింగ్ లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మరి ఏ పార్టీ గెలుపొందింది? టీవీరావు, అదే ఈ చెదురుమదురు సంఘటనలు అయితే కనుక పెద్దగా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు అయితే కనుక ప్రతి ఒక్క మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటే ఒక్కొక్క విడతలో అయితే కనుక ఇటువంటి సంఘటనలు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి అయితే కనుక 1, 2, 4 విడతల్లో సాంకేతిక లోపాలు అలాగే స్లిప్పుల పంపిణీలో వివాదాలు ఇటువంటి చిన్న చిక్క వ్యవహారాలే జరిగాయి. కానీ అయితే ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇటువంటి హింసాత్మక సంఘటనలు ఎక్కడా కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కొన్ని చోట్ల గుర్తులు మారినటువంటి పరిస్థితి, అది ఇవైతే కనుక సాంకేతిక లోపాలు అలాగే మానవ తప్పిదాలు కూడా కొన్ని చోట్ల నమోదైనటువంటి పరిస్థితి అయితే కనుక సంచలనం ప్రకాశం జిల్లాలో పెద్ద సంచలనంగా మారిన విషయం ఏంటంటే కనుక నిన్న జరిగిన నాలుగో విడత ఎన్నికల్లో దరిమడుగు గ్రామ పంచాయతీ అంటే మార్కాపురం డివిజన్ పరిధిలోని మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున వివాదం అయితే తలెత్తింది. ఒకే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దరిమడుగు 10వ వార్డులో ఏకంగా 1,000 ఓట్లు ఉన్నటువంటి ఆ వార్డులో ఏకంగా అన్ని కూడా దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఏదైతే కాలేజీలో ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలో విద్యార్థులు అందరి పేర్లు కూడా ఏకంగా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి వీరందరూ కూడా ఓట్లు వేయటానికి రావడం, వాళ్ళని తిప్పి పంపడం ఇటువంటి సంఘటనలు జరిగాయి. దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. అయితే టీవీరావు, ఇక్కడ ప్రకాశం జిల్లాలో దాదాపు ఎంత మేర పోలింగ్ నమోదైంది? టీవీరావు, రైట్, థ్యాంక్ యూ.